పార్లమెంట్లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని, దేశానికి మోదీ నాయకత్వం చాలా అవసరమన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని, అమిత్ షాపై ఫేక్ వీడియోలు సృష్టిస్తూ లబ్ధి పొందాలనుకోవడం నీచమైన చర్య అని మండిపడ్డారు. తనపై కూడా ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, తాను మాట్లాడని మాటలు మాట్లాడినట్లు సృష్టించడం రేవంత్ చిల్లర రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళకి తెలియదు, వాళ్ళ పెద్ద చరిత్ర లేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరికి తెలియదు. నేను వాళ్ళ మనిషిగా అంగీకరించింది కాబట్టి మంచి మెజారిటీతో ఇంకా గెలిపించుకుంటాం. అసలు వాళ్ళ మాటలు వింటుంటే వేరే పార్టీలకు డిపాజిట్ వస్తుందా అనేటువంటి పద్ధతిలో ఉంది. రెండు పార్టీల కార్యకర్తలు కానీ, రెండు పార్టీల నాయకులు కానీ వాళ్ళు కూడా అంటున్న మాట ఏంటంటే, మేము పోటీ పడలేమన్నా ఢిల్లీలో మోడీ గారు కావాలని కోరుకుంటాను, మల్కాయిర్కి మీరు రావాలని కోరుకుంటారు. మీరు వస్తే మా మల్కాయిర్కి గుర్తింపు గౌరవంతో పాటుగా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ ఏర్పడుతుంది, మంచి మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పడుతుంది, మంచి ఫ్లైఓవర్లు వచ్చే ఆస్కారం ఉంటుంది, డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడుతుంది, ఐటీ కార్డర్లు వస్తాయి, ఇండస్ట్రియల్ కార్డర్స్ వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తాయి. వీటితో పాటుగా ఇవాళ ప్రశాంతత వస్తుంది, మంచి విద్య మంచి వైద్యం కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. నీకు చాలా అపారమైన అనుభవం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మాకు ఇవన్నీ వస్తాయని భావన ఉంది. కాబట్టి మల్కాగిరి ఇప్పటిదాకా వాళ్ళు వాడుకున్నారు బిడ్డ, ఈ దఫా నీ సర్వీసెస్ మాకు ఉపయోగపడతాయి భావన వ్యక్తం చేస్తాడు. అందువల్ల ఏ సర్వే సంస్థలకు అందనటువంటి రిజల్ట్ రేపు మల్కాగిరిలో రాబోతుంది. వీళ్ళంతా 20% బీఆర్ఎస్కు, 20% కాంగ్రెస్ పార్టీకి, 55% బీజేపీకి అని చెప్పే సర్వే సంస్థలు వస్తున్నాయి. ఏ సర్వే సంస్థలు చూసినప్పటికీ పరిపరి విధాల, ఈవెన్ ప్రభుత్వం చేయించుకునే, గవర్నమెంట్ చేసుకునే ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ వస్తా అన్నిటికన్నీ ఇక్కడ గెలిచే వ్యక్తి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు